నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తలోని వివరాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీఈఓ జె శ్యామలరావు చెప్పారు. తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈఓ అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మీడియాతో మాట్లాడుతూ టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆలయ పరిసరాల్లో చలువు పందిళ్లు, రంగోలీలు, క్యూలైన్లు, బ్యారికేడ్లు, అమ్మవారి ఆలయం, మాడవీధుల్లో శోభాయమానంగా విద్యుత్ అలంకరణలు చేపట్టామన్నారు. బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు పద్మపుష్కరిణికి 4 వైపులా ఈసారి మొత్తం 20 LED స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరిణిలో భక్తులు ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వీలుగా గేట్లు, భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, సైన్ బోర్డులు, రేడియో అండ్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామన్నారు. పంచమి తీర్థం సందర్భంగా డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం నుండి భక్తులు వేచి ఉండేందుకు తిరుచానూరు పరిసర ప్రాంతాలైన జడ్పీ హైస్కూల్, పూడి రోడ్డు, నవజీవన్, తిరుచానూరు గేటు వద్ద 4 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో మొత్తం 120 కౌంటర్ల ద్వారా దాదాపు 50,000కు పైగా భక్తులకు త్రాగునీరు, బాదంపాలు, బిసిబేళబాత్, పెరుగన్నం, వెజిటబుల్ ఉప్మాతో పాటు ఈసారి అదనంగా చక్కెర పొంగలి కూడా అందించనున్నట్లు తెలియజేశారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు రోజుకు 10,000 మందికి సంప్రదాయబద్ధంగా అన్నం, పప్పు, సాంబారు, రసం, స్వీట్తో పాటు ఈసారి అదనంగా కర్రీని కూడా అన్నప్రసాద వితరణలో చేరుస్తామన్నారు. అమ్మవారి వాహన సేవలను SVBCలో HD క్వాలిటీతో ప్రత్యక్ష ప్రసారాలతో పాటు SVBC ఆన్లైన్ రేడియో, యూట్యూబ్ ద్వారా కూడా ప్రసారాలు అందిస్తామన్నారు. అమ్మవారి వాహన సేవలో 7 రాష్ట్రాల నుండి కళా బృందాలు, అలిపిరి నుండి తిరుచానూరు వరకు నిర్వహించే శ్రీ పద్మావతి అమ్మవారి సారే శోభాయాత్రలో 1,000 మంది కళాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 300 మంది, పంచమి తీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో టీటీడీ భద్రతా సిబ్బంది పోలీసులతో కలిపి 460 మంది, పంచమీ తీర్థం రోజుల 1,500 మంది పోలీసులు, 600 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో 500 మంది, పంచమీ తీర్థం రోజు 1,000 మంది శ్రీవారి సేవకులు, 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలందిస్తారన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ 6వ తేదీ పంచమీ తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారేను అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఉదయం 10 గంటలకు అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం మొదలవుతుందని, 12:15 మధ్య పద్మపుష్కరిణిలో పంచమీ తీర్థం చక్రస్నానం నిర్వహించనున్నట్లు ఈఓ వివరించారు. ఈఓ శ్యామలరావు వెంట జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సిఈ సత్యనారాయణ, ఎస్సీ జగదీశ్వరరెడ్డి, డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, విజిఓ సదాలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయం పూట 8 నుంచి 10 దాకా, రాత్రిపూట 7 గంటల నుంచి 9 గంటల దాకా వాహన సేవలు కూడా ఉంటాయి. అలాగే డిసెంబర్ 6వ తారీఖున పంచమీ తీర్థం కూడా ఉంటుంది. ఆ రోజు విశేషంగా ఎక్కువ మంది భక్తులు వస్తారు. దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పట్టు వస్త్రాలు పద్మావతి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ ఏర్పాట్లో భాగంగా విద్యుత్ దీపాలంకరణ, దేవతామూర్తులు, అలాగే వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరణ దేవాలయానికి, అలాగే మాడవీధులు, అలాగే తిరుచానూరు తిరుపతిలో ముఖ్యమైన కూడళ్లలో చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరించడం పట్ల ఆ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ చైర్మన్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్ వద్ద NTR విగ్రహానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చిత్రపటాలకు NDA కూటమి నేతలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరిస్తామని NDA కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని టీటీడీ మొదటి పాలక మండలి సమావేశంలోనే నెరవేర్చిందని హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలోని 500,000 మంది ప్రజలు టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు. గత 5 ఏళ్లలో నాటి పాలకులు స్థానికులకు శ్రీవారి దర్శనం రద్దు చేశారని, స్థానికులకు శ్రీవారి దర్శనం రద్దు చేసి టికెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం మరింత మెరుగ్గా కల్పించడమే NDA కూటమి లక్ష్యమని, త్వరలోనే స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. నెలలో మొదటి మంగళవారం 5,000 మందికి శ్రీవారి ఉచిత దర్శనం లభించనుందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి భక్తుల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి,
పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, అధికారులకు అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు స్థానికులకు 5 సంవత్సరాల గత పాలనలో 5 సంవత్సరాల కాలం ఉచిత దర్శనాన్ని ఆపి సొంత ప్రయోజనాల కోసం, విఐపిల సిఫార్సుల కోసం, ప్రభుత్వ సిఫార్సుల కోసం దాదాపు నెలలో 6, 7, 8, 9 వేల మంది భక్తుల్ని స్థానికులకు దర్శన భాగ్యం ఆపి వాళ్ళు సొంత లాభాలు పొందారు. భగవంతుడు చూశాడు, అన్ని చేస్తున్న వీళ్ళ వికృత చర్యలన్నింటినీ కూడా చూశాడు, శిక్షించాడు. ఆ ఒక్క కారణంతోనే మొన్న జరిగిన ఎలక్షన్స్లో దాదాపు 65,000 ఓట్ల మెజారిటీతో తిరుపతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి గెలుపొందిందంటే ప్రజలందరూ కూడా విసిగి వేశారనేసి కూడా అర్థమవుతా ఉంది. ఇదంతా దీనికంతా నిదర్శనం ఒకటే. గత పాలకుల్లో ఎన్నో అవకతవకలు చేశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి బ్రహ్మాండంగా చేస్తూ ఉంది అనేసి ఎవరు ఏలెత్తి చూపేదాని విధంగా లేకుండా పోతున్నారు. నాయుడు గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి తిరుమల ప్రజలకు మాట ఇచ్చారు. అదేవిధంగా బిఆర్ నాయుడు గారు మొట్టమొదటి తిరుమల తిరుపతి దేవస్థానం మీటింగ్లోనే ఒక అద్భుతమైన డెసిషన్ తీసుకొని లోకల్గా ఉన్న ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించే విధంగా ప్రతి మొదటి మంగళవారం తీసుకున్న ఆ యొక్క నిర్ణయానికి ఈ తిరుపతిలో ఉన్న నాయకులందరూ, ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షులు, తిరుమల టీడీపీ బీజేపీ నాయకులు అందరూ కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బిఆర్ నాయుడు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, రాబో రోజుల్లో వైఎస్ఆర్సీపీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చింది, తిరిగి ఆధ్యాత్మిక క్షేత్రంగా ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. దేవస్థానం బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అదేవిధంగా బోర్డు సభ్యులందరూ కూడా తిరుపతి వాసులుగా మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తిరుమల తిరుపతిలో జరిగిన శ్రీవారి సొమ్మును ఎవరైతే దోచుకున్నారో, గత పాలకులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న స్థానిక మంత్రులు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే భారీ ఎత్తున దోపిడీకి పాల్పడ్డారో అవన్నీ కూడా త్వరలోనే బహిర్గతం కాబోతా ఉన్నాయి. వారందరిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా బోర్డు త్వరలోనే కూడా ఒక నిర్ణయాలు తీసుకోబోతోంది. 5 సంవత్సరాలు ఎన్ని అక్రమాలు జరిగాయో అన్నీ కూడా ప్రజల ముందు, భక్తుల ముందు ఉంచుతామని కూడా తెలియజేస్తూ, మనకు 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో కొందరివాడిగా మారిపోయాడు. టీటీడీని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చడం జరిగింది. టీటీడీని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చడం జరిగింది. ముఖ్యంగా దర్శనాల విషయంలో పూర్తిగా స్థానికుల్ని పక్కన పెట్టడం జరిగింది. మా ధర్మకర్తల్ని మండలి మొట్టమొదటి సమావేశంలో స్థానిక శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు మా చైర్మన్ గారి దృష్టికి, ఈఓ గారి దృష్టికి తీసుకొని వచ్చి ఇది ఖచ్చితంగా చేయాలి, నేను ఎన్నికల సమయంలో మా పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వచ్చి పర్యటనలో వారు మాట ఇచ్చారు స్థానికులకు అని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఫస్ట్ మీటింగ్లోనే వెంటనే దాని మీద చర్చ జరిగిన తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటి మంగళవారం స్థానికులకి దర్శనం, ఉచిత దర్శనం కలిగించే దిశగా ధర్మకర్తల మండలి ప్రతి నెల నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా స్థానికులకి ఏదైనా ఎక్కడెక్కడ ఏదైనా దర్శన విషయంలో ఇంకా వెసులుబాటు ఉంటే దర్శనం కలిగించే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి అనుమతి చెప్పిన వెంటనే ఆమోదం తెలిపినటువంటి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ సీనియర్ నాయకులకి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా నిర్వహించారు. హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు. ఈ క్రతువులో భాగంగా ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలను వల్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొని తరించారు. అమ్మవారు కృష్ణస్వామి మంటపంలో వేయించేసి అమ్మవారు సర్వభూపాల వాహనంలో అమ్మవారిని ప్రతి ఆదిష్టీకరించి తదుపరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేసినారు. ఈ లక్ష కుంకుమార్చన యొక్క ఉద్దేశం ఏమనగా అమ్మవారు లక్ష నామములతో అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారికి ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం ఈ రోజు నుండి వచ్చే బ్రహ్మోత్సవ కార్యక్రమం వరకు ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలచూగు ఉండాలని ప్రార్థిస్తూ మనము అమ్మవారిని ప్రార్థించడమే ఈ యొక్క ముఖ్య లక్షార్చన యొక్క ముఖ్య ఉద్దేశం. కావున ఈ యొక్క లక్షార్చన చూసినటువంటి వారు చూడనటువంటి వారు కూడా బాధ లేకుండా లేస మాత్రమే అమ్మవారిని స్మరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావచ్చు. తుఫాను వలన వర్షాలు కురవనుండటంతో ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు వీలుగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్లో 24 గంటలు నగరపాలక సంస్థ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. తుఫాను వలన ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నెంబర్ 08772256766 నంబర్ మరోసారి 0877225666 కంట్రోల్ రూమ్ నెంబర్ను సంప్రదించాలన్నారు. 2 రోజుల పాటు వర్షాలు ఎక్కువగా కురవనున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి సహాయక చర్యలకైనా కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని ప్రజలను కోరారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జర్మన్ భాషలో ఉచిత శిక్షణ మరియు జర్మనీ దేశంలో నర్సులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ యూనివర్సిటీ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని బీఎస్సీ నర్సింగ్ మరియు జిఎన్ఎం నర్సింగ్ పూర్తి చేసి హాస్పిటల్లో నర్సింగ్ కేర్లో కనీసం 2 నుంచి 3 ఏళ్ల అనుభవం కలిగి ఉన్న నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ దేశంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లలో ఉద్యోగాల కోసం జర్మనీ భాష నేర్పించి అలాగే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఓంకాప్ వారు, ఎస్ఎం కేర్ సొల్యూషన్స్, జిఎంబిహ్ మరియు హాలో లాంగ్వేజ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో స్కిల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ జర్మన్ లాంగ్వేజ్ అనే కార్యక్రమాన్ని తిరుపతి స్విమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 6 నెలలు ఉచితంగా శిక్షణ మరియు ఉపాధి అవకాశాలకు సంబంధించి బుధవారం ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ నూతన భాష నేర్చుకోవడం వల్ల జర్మన్ దేశంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, కాబట్టి శ్రద్ధ ఆసక్తితో వారి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి బాగా నేర్చుకుని ఈ 6 నెలల శిక్షణలో భాషపై పూర్తిగా సృజనాత్మక శక్తితో పట్టు సాధించి రాణించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం తర్వాత స్విమ్స్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ వనజాక్షి మాట్లాడుతూ కొత్త భాష నేర్చుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, ఆత్మస్థైర్యం, మెంటల్ ఎబిలిటీ, పరిజ్ఞానం పెంపొందించుకోవడంతో పాటు తెలివితేటలు అభివృద్ధి చెంది అలాగే జర్మన్లో నర్సింగ్ కొత్త విధానంలో ముందుకు వెళుతూ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ విద్యార్థులకు సువర్ణ అవకాశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జర్మన్ దేశ ప్రతినిధులు మిస్ సచ్కోయి సోబ్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎం కేర్ వారు మాట్లాడుతూ జర్మన్ ప్రభుత్వం నర్సుల కోసం ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు అందిపుచ్చుకుని రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు జర్మన్ భాషపై పట్టు సాధించడం కోసం జర్మన్ భాషపై శిక్షణనివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అనేక అవకాశాలను పొందుపరచడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అన్ని విధాల సహకారం అందిస్తోందన్నారు. అలాగే ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని, జర్మన్ భాష చక్కగా నేర్చుకుని అన్ని లెవెల్స్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్లకు జర్మనీ దేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరో అతిథిగా పాల్గొన్న ఏపీఎస్ఎస్డిసి మరియు జనరల్ మేనేజర్ ఓంకాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుండి నర్సింగ్ చేసిన విద్యార్థులకు జర్మన్ భాషపై 6 నెలల శిక్షణనిచ్చి అలాగే వారికి జర్మన్ దేశంలో ఉద్యోగం కల్పించడానికి రాష్ట్రంలో పలుచోట్ల శిక్షణా కార్యక్రమాల్లో ఏర్పాటు చేసి వారికి జర్మన్ భాషపై పట్టు సాధించడానికి ఉచితంగా శిక్షణనిచ్చి A1, A2, B1, B2 లెవెల్లో అర్హత సాధించడానికి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇదివరకే జర్మన్ భాషపై శిక్షణ పొందడానికి రిజిస్టర్ చేసుకున్న 8 మంది విద్యార్థులకు ముందస్తు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా హాలో లాంగ్వేజ్ సీఈఓ ఏ నటరాజ్, స్విమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ పి సుధారాణి, స్విమ్స్ యూనివర్సిటీ ఏడీ మరియు పిఆర్ఓ రాజశేఖర్, తిరుపతి రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆర్ లోకనాథం, రహనాఖాన్,
ఎన్ఎస్డిఓ మరియు ఏపీఎస్ఎస్డిసి సిబ్బంది పాల్గొన్నారు. స్విమ్స్ ఏర్పడిన తర్వాత గత 30 ఏళ్లలో చాలా మంది డాక్టర్లు ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళు ప్రపంచంలో అనేక దేశాల్లో మంచి సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే ఫిజియోథెరపీ వాళ్ళు, అలైడ్ సైన్సెస్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు అలాగే మంచి అవకాశము నర్సింగ్ స్టూడెంట్స్కి వచ్చింది. ఇందులో కొంచెం ఉన్నాక పరిచయం చేస్తూ భాష గురించి మరి అంత భయపడాల్సిన భాష ఏం కాదు జపని. మనందరికీ తెలుగులో సంస్కృత పదాలు చాలా ఉంటాయి. సంస్కృతానికి జర్మనీకి కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది ఎటమలాజికల్గా. అందువల్ల తక్కిన వాళ్ళకంటే కూడా మీరు జర్మనీ తేలిక నేర్చుకోగలరు. We have been always around Kerala, eh? Andhra Pradesh. Okay, and we came here, now we are here. And I had an interview yesterday, and we chose 8 candidates. Just 8 candidates. It is a start. It is a big start. And I hope one of you, or many of you, will follow this 8 candidates. And I don't want to scare you, but these 8 candidates, you have to work hard, because it's you who are going to lead rest of others. విజయవాడలోని ఎన్ఎస్ కన్వెన్షన్ హాల్లో నవంబర్ 29వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో 2024 నిర్వహిస్తున్నట్లు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాయలసీమ జోన్ చైర్మన్ కేవీ చౌదరి, మధుసూదనరావు, రాజేంద్ర తదితరులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ రాయలసీమలోని తమ కామర్స్ సభ్యులంతా ఈ ఎక్స్పోకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రముఖ వ్యాపార సంస్థల యూనియన్లు, క్రెడై, నాబార్డ్ తదితర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాల వ్యాపార సంస్థల వారంతా విచ్చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ నెల 29, 30వ తేదీ, డిసెంబర్ 1వ తేదీ ఈ 3 రోజుల్లో ఒక బిజినెస్ ఎక్స్పోను నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ఎక్స్పో మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా చివరి రోజున ముగింపు వేడుకలకి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు పాల్గొంటారు. అలాగే ఇతరత్ర ఒక ఈ ఇండస్ట్రీస్ కానీ బిజినెస్ కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చాలామంది మంత్రులు, అలాగే ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. 150 పైన స్టాళ్లు, బిజినెస్ సంబంధించిన స్టాళ్లు నిర్వహిస్తున్నాము. వైసీపీ కార్యకర్త ఆర్జేవి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం డెన్లో ఉన్నాడంటూ జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో ఆకేపాటి సుభాషిణి తదితరులతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడారు. రాంగోపాల్ వర్మ ఆర్జీవి ఎవరికి భయపడడు అంటాడే కానీ బాగా భయపడ్డాడు, టన్నుల కొద్దీ భయపడ్డాడు. జల్దా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, నీకు భయం ఏంటో చూపిస్తా టన్నుల కొద్దని. అంటే మాఫియాలతో సినిమాలు తీసేసి మాఫియా నాయకులను పెట్టి సినిమా స్టోరీలు పెట్టేసి మాకు మాఫియాలే భయపడినారు అంటే మాకు ఎందుకు భయపడ్డాడు? చాలా భయపడ్డాడు, నిజంగా భయపడ్డాడు. ఒంగోలులో కేసు పెట్టి 3-4 రోజులు అవుతుంది, దాంతో తిరుగుతున్నాడు. ఎక్కడో డెన్లో కూర్చొని వీడియో రిలీజ్ చేసి నాకు భయం లేదు, నేను షూటింగ్లో ఉన్నాను, ఈయన పెట్టి షూటింగ్ తీసేవారు ఈ రోజుల్లో ఎవరిని తీస్తాడు భారతదేశ సత్యమారణ ఇది వచ్చేకర సినిమాలు తప్ప. ఈయన షూటింగ్లో బిజీగా ఉన్నాడట. ఇందాక ఏదో ఇందాక టీవీలో చూసా లేటెస్ట్గా ఐపీసీ సెక్షన్లు పెట్టండి అంట. ఉండేది ఐపీసీ సెక్షన్లు, బిఎన్ఎస్ సెక్షన్లు. మన భారతదేశంలో ఐపీసీ, బిఎన్ఎస్ ఈ 2 చట్టాలు కాకుండా కొత్తగా చట్టాలు ఏమైనా తీసుకురమ్మంటారు? ఏదో వైసీపీ సెక్షన్లు తీసుకురమ్మంటారా? మీ వైసీపీ సెక్షన్లు పెట్టారు గత ప్రభుత్వంలో అందరి మీద, లేదా వర్మ సెక్షన్లు ఏమైనా ఉన్నాయా, చీకటి సెక్షన్లు ఏమైనా తీసుకురావాలా? రాంగోపాల్ వర్మ నేనెవరికి భయపడను భయపడను భయపడని చెప్పి బాగా భయపడి దాక్కున్నాడు. నువ్వేం తప్పు చేయనప్పుడు రా బయటికి రా, పోలీసులు సహకరించు
నాకు భయం లేదు, నేను ఎవరికి భయపడను అన్నాడు. ఈరోజు ఎక్కడున్నావు? నీ మీద కేసు నమోదైంది, విచారించాలి కదా, నువ్వు కనీసం పోలీసులు సహకరించాలి కదా. ఇదేనా చట్టాన్ని నువ్వు గౌరవించేది మిస్టర్ ఆర్జీవి వర్మ? ఇప్పటి వరకు శాసనసభలో జరిగే రెండు సమావేశాలకు వైఎస్ఆర్సీపీ నాయకులు గైర్హాజరు కావడంతో జగన్మోహన్ రెడ్డి, అతని అనుచరులు వెంటనే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బగ్గడి గోపాల్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ కాలంలో వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగం చేశారని విమర్శించారు. 150 కోట్ల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్లు ఉన్నాయని, వెంటనే దీన్ని ప్రభుత్వానికి అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తులను, ప్రజల హక్కులను కాలరాశాడని విమర్శించారు. ఎవరైనా శాసనసభ్యుడు శాసనసభ సమావేశాలకు గైర్హాజరైతే వారిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించే విధంగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికే కాదు, అవినీతిపై కుర్రా జలిపించే అవకాశం అధికారులకు వచ్చిందని ఆయన కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో జగన్నాథం, ఆముదాల తులసీరాం, అశోక్, విక్కీలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు దాదాపు 164 మంది వరకు శాసనసభకు హాజరవుతున్నారు. కొంతమంది శాసనసభ్యులు శాసనసభకు రాకుండా మన ప్రజల చేత కట్టినటువంటి ట్యాక్సులు, మనం ప్రజలు చెల్లించినటువంటి పన్నులతో జీతభత్యాలు తీసుకుంటూ, సెక్యూరిటీ తీసుకుంటూ, గన్మ్యాన్లు తీసుకుంటూ, అక్రమ వ్యాపారాలు నడుపుకుంటూ శాసనసభకు రాకుండా 11 మంది శాసనసభ్యులు నిరవధికంగా ఆబ్సెంట్ అవుతున్నారు. 2 శాసనసభ సమావేశాలు జరిగాయి. మొదటి శాసనసభ సమావేశాల్లో ఏదో గత 5 సంవత్సరాలు అధికారం వెలగబెట్టినటువంటి సందర్భంగా వెంటనే శాసనసభకు రావడానికి సిగ్గైందో, లజ్జైందో, లేదు వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు గుర్తుకొస్తాయని అధికార పక్షం వాళ్ళు మరి ప్రశ్నిస్తారని రాలేదనుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు నవంబర్28న హాజరు కానున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. రేణిగుంట విమానాశ్రయంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంగళవారం ముందస్తు భద్రతా లైజన్ ఏఎస్ఎల్ఓ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వారి సోదరుడు మరియు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు హాజరవ్వడానికి నారావారిపల్లికు బుధవారం రానున్నారని, ముందుగా రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లికు వెళ్లనున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు, సేఫ్ రూట్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, నిరంతరాయ విద్యుత్ తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరఫున బందోబస్తు పక్కాగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం నారావారిపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి కలెక్టర్ ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాసులు, ఆర్డీఓలు భానుప్రకాష్ రెడ్డి, రామ్మోహన్, జిల్లా అధికారులు, విమానాశ్రయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తిరుపతి జిల్లాలో నవంబర్ 26 నుండి 28 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, జిల్లా యంత్రాంగం అంతా ఎటువంటి ఆస్తి నష్టం, మానవ పశుప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టి ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వాయుగుండం బలపడి ఈ నెల నవంబర్ 26 నుండి 28 వరకు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, భారత వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే 2-3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్రంలో, డివిజన్, మండల కేంద్రాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు కొనసాగించాలని, సంబంధిత అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో, పట్టణాలలో పర్యటించి డ్రైన్లు ఎక్కడైనా బ్లాక్ అయిన వాటిని క్లియర్ చేయడం,
ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. కోస్తా తీర ప్రాంతాలలో మత్స్యకారులను అప్రమత్తం చేసి సముద్రంలోకి వేటకు వెళ్లకుండా పర్యవేక్షించాలని అన్నారు. అధికారులందరూ 24/7 వారి ప్రధాన కార్యస్థానం నందు అందుబాటులో ఉండాలని తెలిపారు. వాతావరణ శాఖ సూచనలను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, వర్షాల సమయంలో చెరువులు కాలువల వెంబడి అధికారులు పర్యటించి కరకట్టలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. కాజ్వేలపై నీరు ప్రవహిస్తుంటే దాటడానికి అనుమతించరాదని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, పోలీస్ ఆర్ఎన్బి పంచాయతీరాజ్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్లో మరియు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, సహాయం సమాచారం కోసం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 08772236007 ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 08624252807, సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 08623295345, తిరుపతి ఆర్డీఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 7032157040, శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 8555003504 లను కూడా సంప్రదించవచ్చునని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఐఈపీసీ సమీక్షలో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఉపాధి కార్యక్రమం పిఎంఈజీపీపై సమీక్షిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను లబ్ధిదారుల నుండి అందిన దరఖాస్తులను పరిశీలిస్తే 710 దరఖాస్తులకు గాను 279 యూనిట్లు మంజూరు చేయగా 331 గ్రౌండింగ్ అయ్యాయని అధికారులు తెలపగా, మిగిలిన వాటి మంజూరు కొరకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హత మేరకు సత్వరమే యూనిట్లు మంజూరు, పెండింగ్ దరఖాస్తుల గ్రౌండింగ్ చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించబడిన లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ఎంఎస్ఎంఈ సర్వే నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉద్యమ రిజిస్ట్రేషన్, ఎల్డిఎం, పీడీ, డిఆర్డీఏ మరియు మెప్పాలతో సమన్వయం చేసుకుని లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. సింగిల్ డెస్క్ విధానంలో ఏప్రిల్ 2024 నుండి నవంబర్ 2023 నాటికి 1773 పరిశ్రమలకు గాను 1731 అనుమతులు ఇచ్చామని, మరో 32 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. పెట్టుబడి సబ్సిడీ 2, విద్యుత్ సబ్సిడీ 14, వడ్డీ రాయితీ 14, సేల్స్ ట్యాక్స్ మినహాయింపు 4, స్టాంప్ డ్యూటీ 1 యూనిట్లకు కమిటీ ఆమోదించారు. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం, ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్ తిరుపతి, చీరలు అండ్ ఇతర బహుళ ఉత్పత్తుల క్లస్టర్ రూపకల్పన మరియు నేయడం, నారాయణవనం ఏర్పాటుకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించి వేగవంతం చేయాలని అన్నారు. జిల్లా స్థాయి కమిటీని పీడీ, డిఆర్డీఏ, జిఎం, డిఐసి, జాయింట్ కమిషనర్, రాష్ట్ర పన్ను శాఖ, రీజనల్ మేనేజర్, ఏపీఎస్ఆర్టీసీ, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా ఉద్యానవన అధికారి, జిల్లా మత్స్య అధికారి, జిల్లా చేనేత మరియు జౌళి అధికారి సభ్యులతో జిల్లా స్థాయి అమలు కమిటీని ఏర్పాటుకు సూచించారు. ఓఎన్టీసీకి జిల్లా నోడల్ అధికారిగా జిఎం, డిఐసి ఉంటారని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని, ప్రమాదాల నివారణకు తరచూ సంబంధిత అధికారులు సేఫ్టీ మేనేజ్మెంట్పై అవగాహన కల్పించి తప్పనిసరిగా నిబంధనల మేరకు అమలు జరిగేలా చూడాలని ఆదేశించగా, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వివరిస్తూ పలు పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామని, భద్రతా ప్రమాణాలు మెరుగు కొరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు, వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఏపీఐఐసీ ద్వారా భూమి కేటాయించబడిన పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నవని, ఇంకా ప్రారంభించిన వాటిని త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి పరిశ్రమల శాఖ అధికారి మారుతి ప్రసాద్, ఏపీఐఐసీ తిరుపతి జోనల్ మేనేజర్ చంద్రశేఖర్,
జోనల్ మేనేజర్ తిరుపతి, స్పెషల్ ప్రాజెక్ట్ జోన్ వీరశేఖర్ రెడ్డి, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ రామకృష్ణారెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య, తదితర అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా కాలభైరవ స్వామివారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నిరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో కొలువుదీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఏఈఓ హేమమాలిని, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో 7వ రోజు లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చనలను ఆలయ అధికారులు ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక అర్చనలు, గణపతి పూజ, ఆవాహవచనం, కలశ పూజ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 7వ రోజు లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనలను శాస్త్రోక్తంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, ధూప నైవేద్యాలు సమర్పించి నిర్వహించారు. ఆలయ అధికారులు సంయుక్తంగా 7వ రోజు లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చనను ప్రారంభించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకోవాలని రాజేష్ గురుకుల్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ లోకేష్ రెడ్డి, హేమమాలిని, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, టీఆర్ఓ రవి అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదికి నవంబర్ 30వ తేదీన నదీ హారతల సమర్పణకు ఏర్పాట్లను దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఈవో బాపిరెడ్డి పరిశీలించారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదికి నదీ హారతి సమర్పణ కార్యక్రమాన్ని నవంబర్ 30వ తేదీన నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనలతో చేపట్టారు. దేవస్థానం అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి జలా వినాయకుడు సమీపంలో స్వర్ణముఖి నదిలో చేయాల్సిన ఏర్పాట్లపై పరిశీలించారు. నది లోపల దిమ్మెలు ఏర్పాటు చేయడం, సభా వేదిక తదితర అంశాలకు సంబంధించి ఇంజనీరింగ్ శాఖతో ఈవో చర్చించారు. హారతి సమర్పించే విధంగా కాకుండా నది లోపల తిన్నెలు ఏర్పాటు చేసి అర్చకులు అక్కడి నుంచి నది తల్లికి హారతలు ఇస్తుంటే సభా వేదికపై నుంచి భక్తులు తిలకించే విధంగా ఏర్పాట్లు చేసేలా ఈవో బాపిరెడ్డి ఇంజనీరింగ్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా నది పరిసరాల్లో మహిళా భక్తులు కార్తీక దీపాలు వదిలే విధంగా ఏర్పాట్లు చేయాలని ఈవో బాపిరెడ్డి ఆదేశించారు. భక్తులు నది హారతలను చూసేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో ఆలయ ఈఈ మురళీధరన్, కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పిపళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఈవో సతీమణి సుధా మరియు డిప్యూటీ ఈవో సతీమణి సుజాత ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. భక్తుల ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి.
కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలో ఆకాశ దీపోత్సవాన్ని ఆలయ ఈవో సతీమణి సుధా మరియు డిప్యూటీ ఈవో సతీమణి సుజాత చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి ఏఈఓ లోకేష్ రెడ్డి విచ్చేసి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుణ్ణి దర్శించుకుంటూ భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రవక్తలతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, వేద పండితులు జోషి తదితరులు పాల్గొన్నారు. ఊరందూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 26వ తేదీ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాదిరి పాఠశాల రాజ్యాంగ పరిషత్ను నిర్వహించారు. ఇందులో 193 మంది విద్యార్థులు రాజ్యాంగ పరిషత్ సభ్యులు లాగా హాజరవ్వడం జరిగింది. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, విధులు, ఆదేశ సూత్రాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, భాషలు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ మొదలగు అంశాలపై చర్చించడం జరిగింది. విద్యార్థులచే పాఠశాలకు రచించబడిన పాఠశాల రాజ్యాంగాన్ని ఈరోజు పాఠశాల రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ హాజరై ఆమోదించడం జరిగింది. పాఠశాల రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులుగా రాజకుమారి వ్యవహరించారు. పాఠశాల రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్గా కూనాటి సురేష్ వ్యవహరించారు. హక్కుల కమిటీ చైర్మన్గా రమేష్ బాబు, విధుల కమిటీ చైర్మన్గా శ్రీనివాసులు, అధికారాల కమిటీ చైర్మన్గా మురళి, విధి విధానాల కమిటీ చైర్మన్గా రజయా, మైనారిటీలు మరియు వెనుకబడిన తరగతుల కమిటీ చైర్మన్గా మల్లికార్జున, ఆర్థిక కమిటీ చైర్మన్గా శాంతి, ఇతర కమిటీలకు చైర్మన్లుగా సుమతి, బిందు మొదలగవారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రతిజ్ఞను చేయించడం మరియు రాజ్యాంగ ప్రవేశికను సామూహిక పఠనం చేయించడం జరిగింది. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖన పోటీలు మరియు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కర్పేట పురపాలక ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగం గొప్పదనాన్ని విద్యార్థులకు వివరించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల చేత మాక్ కోర్టు సన్నివేశాన్ని ప్రదర్శింపజేశారు. ఈ కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే పాఠశాలలో సోషల్ స్టడీస్ వారి ఆధ్వర్యంలో నాణేల ప్రదర్శన కూడా జరిగింది. విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో హాని, సిరి, త్రివేద, రోహిత్, విష్ణు, హర్ష, సాయి గీతిక, హర్ష, లోహిత, హారిక, తనూజ, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మా స్కూల్లో జరుపుకున్నాము. ఈ నవంబర్ 26 ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా జరుపుకుంటున్నాము. ఈ డేట్ని ఫస్ట్ రోజు 15 నుంచి స్టార్ట్ చేశారు. ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని రచించారు. అలాగే ఆ సమస్యల్ని, ఆయన చేసిన కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ మంచి బాటలు నడుస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ కళ్యాణి తిరుమల వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వెనక రాను.
రాష్ట్రంలో సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనుగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుమల శ్రీవారి సేవలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనుగాని సత్యప్రసాద్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం పలకగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. భావితరాలకు మంచి చేకూరేలా ఈ 5 నెలల కాలంలో ఎన్నో మంచి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. మునుపెన్నడూ చూడని విధంగా 100,000 కోట్ల పెట్టుబడులను 50,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి చెప్పేసి ఇప్పుడు కూడా ఆ ఏడుకొండల స్వామి వారిని దేవదేవుడిని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత 5 నెలల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడు కూడా ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలి, భావితరాలకు మంచి చేసే దిశగా ఎన్నో కార్యక్రమాలు నూతన కార్యక్రమాలు చేసుకుంటూ 150 రోజుల్లో 150 విజయాలతో పాటు ఎన్నో పెట్టుబడులు గతంలో ఎప్పుడు చూడనటువంటి 100,000 కోట్ల దాకా పెట్టుబడులు, దాంతోపాటు 50,000 దాకా ఉద్యోగ అవకాశాలు, అంటే ఇవన్నీ కూడా రాబోయే తరాలకు మంచి పునాది వేసి ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ పునర్నిర్మాణంలో ముందుకెళ్ళి ఈ దేశంలోనే అగ్రస్థానానికి వెళ్ళ దిశగా ముందుకెళ్తా ఉందో ఆ దేవదేవుని యొక్క ఆశీర్వచనం ఇప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉన్నారో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అలాగే రెవెన్యూ కూడా చాలా ఫ్లాస్ ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 79,900 చిల్లర పైలకు మొన్న 20 తారీఖుకి మాకు రెవెన్యూ గ్రీవెన్సెస్ ఉన్నాయి. దాంట్లో 40,000 దాకా మేము రిడ్రెస్ చేసాం, 39,000 ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. బట్ అయినా కూడా రెవెన్యూ సదస్సులు మళ్ళీ పెట్టి ఎందుకంటే రీసర్వే ఉన్న ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేస్తా ఉన్నాం. ఇది కూడా తప్పకుండా సాల్వ్ చేస్తే ఒక మంచి సుపరిపాలనలో ఏదైతే చంద్రబాబు గారు ఇస్తా ఉన్నారు దాంట్లో మేము కూడా భాగస్వాములు అవుతాం. స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం పునరుద్ధరించడంపై ఎన్డీఏ కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారికి తిరుపతి స్థానికులకు ఉన్న అనుబంధాన్ని విడగొట్టినందుకు వైకాపా ప్రభుత్వాన్ని తిరుపతి ప్రజలు పడగొట్టారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ గెలిచిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తామని ఇచ్చిన హామీని తిరుపతి ఎన్డీఏ కూటమి నేతలు నిలబెట్టుకున్నారని, తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి మొట్టమొదటి సమావేశంలో ప్రకటించిన చైర్మన్ బిఆర్ నాయుడికి ఎన్డీఏ కూటమి నేతల చిత్రపటాలకు తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి తిరుపతి నగర ప్రజల తరఫున తిరుపతి ఎన్డీఏ కూటమి నేతలు కృతజ్ఞతలు తెలియజేశారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రజలకి ఉన్నటువంటి అనుబంధాన్ని విడగొట్టినందుకు తిరుపతి ప్రజలు వైకాపాని పడగొట్టారు. మేము ఆ రోజు ఎన్డీఏ ఎన్నికల సందర్భంగా మా అభ్యర్థి ఆర్ని శ్రీనివాసులు గారిని అఖండ మెజార్టీతో గెలిపించండి, తిరుపతి ప్రజలకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందో దాన్ని పునఃప్రారంభిస్తామని చెప్పి ఇచ్చిన హామీని ఈరోజు టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి సమావేశంలోనే తిరుపతి ప్రజలకు శుభవార్త తెలియజేస్తూ తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పించారు. నేను ఒకటే చెప్తున్నాను, 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరుమల శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అమ్ముకున్నారు. ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది, వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. నేను తిరుపతి ప్రజల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓట్లేసి గెలిపించమని మేము విజ్ఞప్తి చేయగా వార్డు వార్డులో మా బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ప్రజలకి ఇచ్చిన హామీని ఈరోజు తూచా తప్పకుండా మేము మాట నిలబెట్టుకున్నాం. కాబట్టి అతి త్వరలో తిరుమల శ్రీవారి దర్శనాన్ని తిరుపతి ప్రజలు ప్రతి నెల మొదటి ఆధార్ కార్డు ఆధారంగా స్వామివారిని సంతృప్తిగా కడుపు నిండా దర్శనం చేసుకునే వాక్యాన్ని కల్పించినందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి నాయకులకు, తిరుపతి ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుండి డిసెంబర్ 6 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఆకర్షణగా టీటీడీ విద్యుత్ శాఖ వారు తిరుపతి నుండి తిరుచానూరు వరకు చేరే మార్గాన్ని విద్యుత్ దీపాలంకరణలతో ఆకట్టుకునే విధంగా అలంకరించారు. తిరుచానూరులోని ముఖ్య కూడళ్లను, పురవీధులను విద్యుత్ బల్బులతో, దేవతామూర్తుల చిత్రాలను తీర్చిదిద్దారు.
ఈ విద్యుత్ అలంకరణలు చూసిన భక్తులందరూ ఆకర్షితులవుతున్నారు. గతంలో కంటే ఈసారి విద్యుత్ అలంకరణలు పుర ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ దేవతామూర్తులను భక్తులు ఫోటోలు వీడియోలు తీసుకుని పులకించిపోతున్నారు. ముఖ్యంగా సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు. తిరుపతి లయన్స్ క్లబ్ అధ్యక్షులు మక్కిన భాస్కర్ ఆధ్వర్యంలో తిరుపతి లయన్స్ క్లబ్ గరుడాద్రి విభాగం వారు అల్పాహార వితరణ చేశారు. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మహిళలకు వారి సహాయకులకు క్రమం తప్పకుండా లయన్స్ క్లబ్ గరుడాద్రి విభాగం వారి ఆధ్వర్యంలో ఆహార పదార్థాలను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం ఉదయం తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో రోగులకు వారి సహాయకులకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మక్కిన భాస్కర్ ఆధ్వర్యంలో తిరుపతి లయన్స్ క్లబ్ గరుడాద్రి విభాగం వారు అల్పాహార వితరణ చేశారు. ఈ సందర్భంగా సుమారు 350 మందికి అల్పాహార వితరణ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. కాగా రుచి శుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని తమకు అందించడం పట్ల రోగులు సంతోషం వ్యక్తం చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు మక్కిన భాస్కర్ మాట్లాడుతూ అవసరమైన వ్యక్తులకు సహాయం చేయడానికి ఆహారాన్ని అందజేయడం ఒక శక్తివంతమైన మార్గంగా భావిస్తూ పిల్లలు సరిగా ఎదగడానికి మహిళల్లో అవసరమైన పోషకాహారాన్ని పొందేలా చేయడంలో సహాయపడుతుందని, ఇది అవసరమైన వ్యక్తుల శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మక్కిన భాస్కర్తో పాటు కార్యదర్శి లయన్ జి శంకర్, కోశాధికారి లయన్ చక్రపాణి, లయన్స్ క్లబ్ మెంబర్లు సురేష్, రోహిత్, కుమార్, పురుషోత్తం, రామారావు, శ్రీనివాసులు తదితరులు పాల్గొని తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్లో రోగులకు అల్పాహార వితరణకు కావలసిన ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కాపునాడు అధ్యక్షుడిగా బీజేపీ సీనియర్ నాయకుడు గరికపాటి చంద్రయ్యను నియమించడంతో శ్రీకాళహస్తిలోని శ్రీహరి కళ్యాణ మండపంలో గరికపాటి చంద్రయ్యకు సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పాల్గొని కాపునాడు నియోజకవర్గ అధ్యక్షునిగా నియమితులైన గరికపాటి చంద్రయ్యకు శాలువా కప్పి పూలదండ వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం కాపునాడు అధ్యక్షుడిగా నియమితులైన గరికపాటి చంద్రయ్యకు ఆయన అభినందనలు తెలియజేశారు. కాపుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. కాపు సోదరులతో కలిసి కమ్యూనిటీ భవన్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కృషి చేశారో అదేవిధంగా కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితులైన గరికపాటి చంద్రయ్య నియోజకవర్గంలోని కాపు కులస్తుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కాపునాడు అధ్యక్షుడిగా గరికపాటి చంద్రయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాపుల సహాయంతో నియోజకవర్గంలో ఉన్న పేద కాపులకు సహాయం చేసే విధంగా కార్యాచరణ చేపడతానని, త్వరలోనే బలిజ భవనానికి నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేసి బలిజ భవనం మరియు కళ్యాణ మండపం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. భాస్కర్ అన్న గారు నాకు ఈ బాధ్యతల్ని అప్పచెప్పారు. అదే విధంగా నీ ఎన్నంటూ ఉంటా నీకు మనమంతా కలుసుకునేసి ఆ భవన నిర్మాణం చేయండి మీరు అనేసి మా అన్న కోలానంద గారు మాకు మంచి భరోసా ఇచ్చారు. ఇదే విధంగా అంచులంచులుగా మండలాల్లో ఆయన కృషితో మండలాల్లో కూడా తిరిగి ఎవరికి ఏ చిన్న సమస్య ఉంది, ఎవరు చదువుకుంటారు, ఎవరు చదువుకుంటారు లేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎవరికి ఇల్లు లేవు, ఇవన్నీ కూడా ఒక దీని మీద తీసుకొచ్చి వాళ్ళు ఎంతో మేమంతా పెద్దలు కూర్చొని వాళ్ళకి ఎలా సహాయం చేయాలా అనే దాన్ని చర్చించి సహాయం చేస్తాము. అదే విధంగా కళ్యాణ మండపం త్వరలోనే మేము స్టార్ట్ చేస్తాము. నియోజకవర్గం మొత్తం బాధ్యతలు కూడా గరికపాటి చంద్ర తీసుకుని ఎవరైతే ఈ నియోజకవర్గం ఉన్నటువంటి బలిజలు ఉన్నారో వారు ఏ కుటుంబానికైనా చిన్నపాటి సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దగ్గరుండి మీ వల్లైనంత అదే కులం ద్వారా వారికి సహాయ సహకారాలు అందించేటటువంటి గాను, అదే రకంగా కాళహస్తి పట్టణంలో మరి అయిల్నాడు చెరువులో ఉన్నటువంటి బలిత కులస్తులకు కేటాయించిన స్థలాన్ని ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించి ఒక కళ్యాణ మండపము, అదే నిరుపేదలు ఎవరైతే ఉంటారో బలిజ కులస్తుల వారు కళ్యాణం చేసుకోలేనటువంటి వాళ్ళ వ్యక్తులు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి టీడీపీ సభ్యత్వ నమోదులో నగర నియోజకవర్గం వెనుకబడి ఉందని, సభ్యత్వ నమోదు జరగనివ్వకుండా కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయని టీడీపీ నాయకులు రామానుజం చలపతి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016లో తాను 1వ డివిజన్లో 1000 మందితో సభ్యత్వ నమోదు చేయించానని తెలిపారు. మళ్లీ ఈ సంవత్సరం 1,00,000 రూపాయల ఖర్చుతో 1000 మందికి సభ్యత్వ నమోదు చేయించేలా పనిచేస్తుంటే కొందరు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఎన్నికల్లో టీడీపీకి 40,000 మెజారిటీ వచ్చిందని, అయితే సభ్యత్వ నమోదు 20,000 కూడా నమోదు కాకపోవడం శోచనీయమన్నారు. గతంలో 1వ డివిజన్లో సభ్యత్వ నమోదు ఉచితమని ప్రచారం చేసి ఇప్పుడు స్మగ్లర్లను గూండాలను పంపించి బలవంతంగా సభ్యత్వ నమోదు చేయించడం విడ్డూరంగా ఉందన్నారు. నగరి టీడీపీలో జరుగుతున్న విషయాలను
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గమనించాలని విన్నవించారు. ఇప్పటికైనా అధిష్టానం మేల్కొని నగరిలో సభ్యత్వ నమోదుపై సమగ్ర విచారణ జరిపించాలని విన్నవించారు. లేదంటే నగరిలో పార్టీకి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులున్నాయని వాపోయారు. సమావేశంలో 1వ డివిజన్ మహిళా నేతలు లత, కన్నెమ్మ, అలిమేలు, రాధ, హేమ పాల్గొన్నారు. 1వ వార్డులో నేను మీటింగ్ పెట్టి 1వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఉచితంగా మేము సభ్యత్వం నమోదు చేస్తామని ప్రకటించి, ఆ ప్రకటన దినపత్రికల్లో, యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చినప్పుడు ఆ వార్డులో పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే, అనాదిగా నిస్వార్థంగా కష్టపడే నాకు కానీ, పార్టీ ఆ వార్డు యొక్క మాజీ కౌన్సిలర్ రతాకు ఒక మాట చెప్పకుండా అరాచక శక్తులతో, అవినీతి అక్రమ వ్యాపారాలు చేసేవాళ్లతో, వీళ్ళకు చెక్కబద్ధం చేసేవాళ్లతో వార్డులోకి పంపించి బలవంతంగా పార్టీ సభ్యత్వ నమోదు చేయాల్సిన దుర్గతి ఎందుకు పట్టిందో కూడా పార్టీ జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకులు ఆలోచించాలి. అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో చూస్తే 2016లో నేను నా సొంత డబ్బు 60,000 తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చెల్లించి నేను సభ్యత్వం నమోదు చేశాను. ఈసారి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 1,000 మందికి సభ్యత్వ నమోదు ఉచితంగా చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం తప్పుగా కనిపించిందా, లేకపోతే ఆ నిర్ణయంలో ఏం లోటు కనిపించిందని వీళ్ళు అనవసరంగా వార్డులో ప్రవేశించి సభ్యత్వ నమోదు పూనుకున్నారో దయచేసి మాకు తెలియజేయాలని పత్రికాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. కలిసి మీరు పార్టీ కోసమో పార్టీ కార్యకర్తల కోసమో 1 రూపాయి ఖర్చు పెట్టడానికి మీకు వెనకాడొచ్చు, కానీ ఏ పదవులు లేని మేము నిస్వార్థంగా 100 రూపాయలు ఖర్చు పెట్టి, అంటే సుమారు 1,000 మంది ఓటర్లకి సభ్యత్వ నమోదు చేయించాలని చెప్పి 1,00,000 రూపాయలు ముందు పెట్టి ఖర్చు పెట్టి సభ్యత్వ నమోదు చేయడానికి ముందుకు వస్తే మీకు ఎందుకంత బాధ? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.